అంటూ ఇందాకటి నుంచి అవా గోళ ఒక్కసారి చేసినందుకే బాగా తీరింది. అరే పెళ్లి పెళ్లి మరిద్దరం చేసుకుందా. ఒక్కళ్ళి వేస్తే అన్నము పేడతో అలా బాబాయ్ పెళ్లి కొట్టింది. కొట్టినా మరి బాబాయ్ కొట్టద్దు అయ్యా. అత్తయ్య బాబాయ్ పిల్లి ఇద్దరు కొట్టారు. సచ్చినాడా నిన్ను నారికి గుప్పు పాత్ర వేయాలి. ఎరా గాల్స్ వచ్చినాడా దగ్గరుండే నా కొడుకు నిన్న రాత్రి తోట బంగ్లాలో ఏం జరిగింది? నిన్న రాత్రి తోట బంగ్లాలో జరిగిన దానికి ఏ సంబంధం లేదు. అంతా క్రెడిట్ బాగుంది. నువ్వు లేకుండా వాడు ఏ పని చేయడు మాకు తెలుసు. ఏం జరిగిందో చెప్పు. నేను బతుకునేది అదే. నేను లేకుండా ఏ పని చేయడు. కానీ రాత్రి జరిగిన సంఘటనకు నాకు ఎలాంటి సంబంధం ఎక్కడుందో చెప్పావు. తన రాత్రి తండ్రి తెరివేశా. ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక ఎక్కడికి? దయచేసి నన్ను వదిలేయండి. నేను ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఒక్క రాత్రి కాదు మేము మోసి తీరిపోయిందా? నా వల్ల ఆయనకి ఏ సమస్య రాకూడదు. సమస్య రాదు, చావస్తుంది. ఎలాగో చెప్తాను విను. నేను నిన్ను ఇప్పుడు చంపేసి నీ శవం తీసుకెళ్లారు తోటలో పాతేస్తా, కేసర్ మెత్తోసేస్తా. ఆడు నిన్ను వేలం పాటలో కొనేసి రేప్ చేసేసి చంపేసి పూడ్ చేశాడని చెప్పేసి కోర్టులో దొంగసాక్ష్యం పుట్టించేస్తా. వాడి మెళ్ళో ఉరితాడు పడుతుంది, వాడి పెళ్ళం మెళ్ళో తాళి తెగుతుంది. వద్దు, అలా జరగకూడదు. కొత్తగా పెళ్ళయింది, నా వల్ల వాళ్ళకి అన్యాయం జరగకూడదు. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను. నువ్వు మోసపడ్డ పిల్ల చేతి దొరికితే వదిలేస్తావంట. కుక్కలు ముట్టిన విస్తరి కూటికి పనికిరాదురా. పిల్ల మాత్రం మేలిం బంగారం అన్నా, అద్దిరిపోయిందన్నా. మేలిం బంగారం కాదురా అది, అది వాడి పాలిట ఏళ్ళనాటి శని. ఏంట్రా ఇది ఇక్కడే ఉంది. ఏయ్ నిన్ను బయలుదేరమని చెప్పాం కదా. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు బయలుదేరు. మీకు దండం పెడతానండి. ఏంది నన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని అనకండి. ఎక్కడికన్నా వెళ్ళి గౌరవంగా బతకమని చెప్పారు. కానీ ఇక్కడి నుండి వెళ్తే ఒంటరి దాన్ని గౌరవంగా బతుకుతానన్న నమ్మకం నాకు లేదు. ఎక్కడుంటే నాకు గౌరవం ఉండదే. ఆ రాత్రి అలా జరగాలనుంది, జరిగింది. దానికి మిమ్మల్ని నేను తప్పుపట్టను. నాతో ఉండమని ఎప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఆ విషయం మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను. మీ తోటలో ఎంతో మంది కూలి చేసి బతుకుతున్నారు, వాళ్ళతో పాటు నేను ఓ కూలిదానిలా బతికేస్తాను. వాళ్ళకిచ్చే కూలే నాకు ఇవ్వండి. ఏంట్రా ఇది, ఏదేదో మాట్లాడేస్తుంది. మాట్లాడవే, ఒక్క నిమిషం నువ్వు ఇట్రా. అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఏంట్రా కరెక్ట్? కొట్టానంటే నీ కొట్టు, కొట్టిన తర్వాత మాట్లాడు, కొట్టు. దీని వల్ల కదరా రాజేశ్వర నాకు అంత పెద్ద శిక్ష ఇచ్చింది. ప్రతిదానికి ఏమైనా అంటావేరా? నువ్వే కదమ్మా ఎవరైనా పెళ్ళైన తర్వాత శోభనం చేస్తారు. కానీ నువ్వు శోభనం చేసుకుని అక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నావు. ఎవడనంటే పరువు తప్పింది, చిన్నగా మాట్లాడు. పరువు పోకూడదని చెప్తుంది. ఈ అమ్మాయికి గాని మండింది అనుకో. ఏం చేస్తే ఇక్కడ పెట్టి బంధించినందుకు గృహింస కేసు. ఆల్రెడీ విషయం జరిగిపోయింది కాబట్టి రేప్ కేసు పెట్టింది అనుకో. 14 రోజులు జైలు శిక్ష పడుద్దురా. నువ్వే ఏదో మేనేజ్ అయ్యావు. అది నేను చూసుకున్నా కదలి. ఈ విషయం రాజేశ్వరికి తెలిస్తే. రాజేశ్వరి తెలియకుండా నేను చూసుకుంటాను కదా. ఈ అమ్మాయిని ఏదో ఒకటి మేనేజ్ చేసి 2-3 రోజులు పంపించేస్తా. నువ్వు ధైర్యం ఉంటు, ధైర్యం. సరేపా చూడు, మా వాడు జైలుగుండే, జాలిగుండే కాబట్టి నువ్వు ఇక్కడ ఉండాలని ఒప్పుకుంటున్నాడు. కానీ నువ్వు ఈ తోటలోనే ఉండాలి, బయటకు వచ్చిన పరువు తీయకూడదు. పదరా ఇదిగో నీ గావంటే తోడుగా ఒక మంచి ఆయన్ని కూడా ఏర్పాటు చేస్తావు. సరేనా? వస్తురా. సకల దేవతాశీర్వాదమస్తు. అయ్యా తమరి దండం తీసుకెళ్లి తమరి తండ్రి గారి సమాధి పయించి నమస్కారం చేసుకోండి. ఆయుర ఆరోగ్య ప్రాప్తి రాస్తూ అయ్యా ఈ దండం తీసుకెళ్లి తండ్రి గారి సమాధి మీద ఉంచి దండం పెట్టుకోండి. నమో
నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ ఇంటిని త్రాష్టుడికి దక్కనివ్వను. తాతల నాటి ఆ ఇంటిని నేను స్వాధీనం చేసుకుని తీర్తానరా. కోర్టు తీర్పు రానివ్వరా, ఈ సమాధి పక్కనే నిన్ను పాతి పెడతాను. అదే నేను చెప్తున్నారా, ఎవ్వణ్ణి ఎవడు పాతి పెడతాడో చూద్దాం. ఏంటాయా ఇద్దరు ఒకే సమాధికి దండలేసెళ్తున్నారు? వాళ్ళిద్దరూ పరాయి వాళ్ళు కాదమ్మా, ఒకే తండ్రికి పుట్టిన కొడుకులు. బుల్లెబ్బాయి గారి నాన్నగారు పరందామయ్య గారు, భార్య జానకమ్మ. అనుకోని పరిస్థితుల్లో ఆయన ఇంకొక ఆవిడను చేరదీశారు. ఆమెకు పుట్టినవాడే ఈ సూరిబాబు. పెరిగి పెద్దయ్యాక వాడే తండ్రి పాలిట శత్రు అయ్యాడు. కోర్ట్ నోటీస్, నీ ఆస్తిలో నా వాటా కోసం నేనే ఇచ్చిన కోర్ట్ నోటీస్. ఈ జన్మలో ఏ పాపం చేశావు? ఈ జన్మలో నీలాంటి నీచుడి తండ్రిని అయ్యానరా? రై, నా నుంచి తాళి పెట్టుకోడు ఆశించకుండా నాతో కాపురం చేసిందిరా మీ అమ్మ. ఆమె చనిపోదు, ఒకే ఒక కోరిక కోరిందిరా, నిన్ను కొడుగ్గా స్వీకరించమని. అందుకే నువ్వు చేసే తప్పుడు పనిని సహించా. నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు వేలు లక్షలు గుమ్మరించా. నీ జల్సాలకు జులాయి తిరుగులకు డబ్బంతా ఖర్చు చేసి ఊరంతా అప్పులు చేసి అప్పులో నా ఇంటి మీదకి తోస్తే పైసా పైసా అప్పు తీర్చానరా. ఇంత చేస్తే చివరికి ఈ రోజు తాతలాంటి మా ఇల్లు కోసం నా మీద కేసు పెడతావా? రే, ఆ ఇల్లు నా స్వార్జితం కాదురా, వంశ పారపర్యంగా వచ్చిందిరా. దానికి వాడే వారసుడు, నీకు వాటాడిగే హక్కు లేదు. నీ దిక్కున చోటు చెప్పుకోరా. నీ మనసే వెన్నా అమృతం కన్నా అది ఎంతో మిన్నా. రాయ్ అప్పటి నుంచి అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా రావణ కాష్టంలా రగులుతూనే ఉందమ్మా. ఈ పరిసరం నా కూతురు ఏమంటది? నీకు మళ్ళీ తింగరదు కదా. దానికి మొదట్లో కొంచెం కోపం ఎక్కువ రాను, అది అలవాటు అవుతుంది. కానీ అంత నిశ్చితలో ఉంది. నా చేతిలో ఏముంది, పెన్ను పుస్తకం. హలో, ఓ మంచి ప్లాన్ చెప్పరా. నమస్తే, రారా. ఎవరిచ్చారు? పెళ్లికి ముందే ఇచ్చారండి, కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, బ్రహ్మాండంగా చేయించే వాళ్ళు అదిరిపోయాయి. ఏమేవ్ ఒకసారి రా అక్కయ్య, నువ్వు కూడా రా. ఏంటండి అండి, త్వరగా రండి. అల్లుడు అమ్మాయికి బంగారు పట్టీలు చేయించాడు, బ్రహ్మాండంగా ఉన్నాయి చూడండి. ఏంటి అక్కడే నిలబడ్డావు? దగ్గర రమ్మా, రా. ఏంటండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నీ చేత్తోనే అమ్మాయికి పట్టీలు తొడుగు. వద్దులే మామయ్య, తనే వేసుకుంటది. ఓరు పిచ్చుకున్నా, తల్లో పూలైనా కాళ్ళకు పట్టాలైనా ముగుడు చేత్తో పెడితే పెళ్ళాం మనసుకుండే ఆనందమే వేర్రా. పెట్టు. అది ఎలా చూస్తే నేనేం పెట్టను? పెట్టలుడు. అరే పెట్టలుడు, పెట్టమంటుంటే. Thank you.
చేసిందే బుద్ధి లేదా నీకు ఇంత పని చేశావ్ ఆ మనిషిని తాకకూడదు తాకితే ఇలాగే బాధలు పెట్టుకుంటాను అంటే నిన్ను తాకే అర్హత కూడా లేదా వాడికి తప్పు చేశానని వాడంతా వాడు నీకు చెప్తే తెలిసిందే వాడు నిజం దాచి నీతో కాపురం చేస్తుంటే విషయం తాకి చచ్చండి దాన్ని ఇప్పుడు మేమందరం సంతోషించేవాడు చూడు నాన్న నాకు ద్రోహం చేసిన వాడితో ఒక్క నిమిషం కూడా కాపురం చేయలేను చేయతే నువ్వు కాపురం చేయొద్దు వాడు చెడ్డవాడు నిజంగానే నీకు ద్రోహం చేశాడు కానీ చదువు కోసం ఇన్నాళ్ళు మాకు దూరంగా పట్టణంలో ఉన్నావు అక్కడ నువ్వేం తప్పు చేయలేదని గ్యారంటీ ఏమిటని వాడు నేను అడిగితే నువ్వే సమాధానం చెబుతావు ఏ సమాధానం చెబుతావు ఏమిట్రా నువ్వు చేసిన పని చూడు మావా నీ కూతురు మీద నీకు నమ్మకం లేకపోవచ్చు నా పెళ్ళాం మీద నాకు నమ్మకం ఉంది నా పెళ్ళాం గురించి ఎవరైనా ఒక్క తప్పుడు మాట మాట్లాడారో